Hi friends, welcome back to Harish Vlogs. అయితే ఈరోజు వీడియోలో నేను మా ఇల్లు ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయింది, ఏంటి, మేము ఏ విధంగా ఇవన్నీ మేనేజ్ చేస్తున్నాం, అలాంటి డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అయితే మీ కన్స్ట్రక్షన్ ఒకవేళ మీరు చేస్తున్నట్టయితే మీకు అది హెల్ప్ అవుతుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్లో మీకు వస్తుంటాయి. అయితే మనం చూసేది వచ్చేసి ఇది పార్కింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ సిమెంట్ పెట్టుకున్నారు ప్రస్తుతానికి. అయితే ఇది పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనకు లెఫ్ట్లో వచ్చేసి మనకు ఒక ఇల్లు ఒక రూమ్ లాంటివి కట్టామన్నమాట. దీంట్లో ఒక ఈ రూమ్స్లో మనకు కిచెన్, బెడ్రూమ్, బాత్రూమ్, అటాచ్ బాత్రూమ్, లెట్రిన్, మనకు ఒక హాల్ వస్తుందన్నమాట. అయితే ఒక చిన్న ఇల్లు లాంటిది కింద ఉందన్నమాట. అయితే కింద పోర్షన్ ఈ విధంగా చేసాము. కింద పోర్షన్ ఈ విధంగా చేశాక మనకు వచ్చేసి ఈ విధంగా ఉందండి. లోపల చూసుకోండి. అయితే మనకి ఇక్కడ వచ్చేసి ఎవరైతే మనకు లేబర్స్ ఉన్నారో వాళ్ళందరూ ప్రస్తుతం కింద ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు మన బీహార్ నుంచి తీసుకొచ్చారన్నమాట వాళ్ళని. అందువల్ల వాళ్ళు ఇంటికి పోవట్లేదు, ఇక్కడే ఉండి వర్క్ కంప్లీట్ చేసి వెళ్తారంట. అయితే అందుకోసం మా ఇక్కడ ఒక కుక్క కూడా పిల్లలు పెట్టింది. మా పిల్లలు ఆ కుక్క పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు. అయితే ఈ విధంగా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుందన్నమాట. అయితే మనకు కింద పోర్షన్లో వచ్చేసి మనకు డోర్స్ వచ్చాయి. మనం పైకి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉందనేది. ఇప్పుడు అయితే మనం పైకి వెళ్తుంటే ఇక్కడ ఒక కిటికీ వస్తుంది అన్నమాట. మెట్ల దగ్గర ఒక కిటికీ వస్తుంది. ఆ కిటికీ నుంచి ఇంకా విధంగా పైకి ఎక్కితే మనకు ఫస్ట్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. మా బాబు కుక్క పిల్లని తీసుకెళ్తుంటే వాళ్ళ తల్లి కూడా మా బాబు వెనుకనే వాడు వస్తుంది, నా పిల్ల నాకు ఇచ్చేసి అని. అయితే ఇది వచ్చేసి మెయిన్ డోర్ అనమాట. మనకు ఇది మెయిన్ డోర్. మెయిన్ డోర్లో నుంచి లోపలికి వెళ్ళినట్టయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద కిటికీ ఉంది. అయితే మనకు వచ్చేసి ఇక్కడ మనము ఒక గోడ ఉందన్నమాట, కాంపౌండ్ వాల్. ఈ కాంపౌండ్ వాల్లో మనకు వచ్చేసి ఈ వాష్ ఏరియా కూడా ఏర్పాటు చేశాం. సారీ, నా గొంతు సరిగ్గా రావట్లేదు. జలుబు వల్ల నా గొంతు పోయిందనమాట, అందుకే 2 రోజులు వీడియో పెట్టలేదు. అయితే చూసుకోండి, ఇది వచ్చి మనకు హాల్ అనమాట, కంప్లీట్ హాల్. హాల్లో మనకు 2 కిటికీలు వచ్చాయన్నమాట. ఒకటేమో వెస్ట్ సైడ్ వచ్చింది, ఒకటేమో ఈస్ట్ సైడ్ వచ్చింది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే ఫుల్ మనకు వెలుతురు అనేది వస్తుంది. లోపల నుంచి మెట్లు డూప్లెక్స్ మోడల్లో ఉన్నాయి కదా, పైకి ఎక్కడానికి ఉన్నాయి అన్నమాట ఇవి. అయితే మనకు వచ్చేసి కుక్క పిల్లలు చూడండి ఏ విధంగా ఆడుతున్నాయో. అయితే కుక్క పిల్లలతోటి మా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. అయితే మనము ఆ లోపల రూము చూద్దాం. అయితే ఇది ఈస్ట్ సైడ్ కిటికీ అనమాట. ఈస్ట్ సైడ్ కిటికీ మనం ఇంకా చూసినట్టయితే మనకి ఇది టీవీ స్పేస్. ఇది పైకి ఎక్కేటప్పుడు ఇంకొక కిటికీ ఉంది కదా, ఆ కిటికీ అనమాట. అయితే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక స్లాట్ అనేది ఇచ్చారు కదా, అది మనము ఫోటోలు పెట్టుకోవడానికి దానికి యూజ్ చేసుకోవాలని పెట్టామన్నమాట. అయితే కరెక్ట్గా దీని కింద మెట్ల కింద మనకు వచ్చేసి రూఫ్లో డైనింగ్ ఏరియా వస్తుంది. అయితే మీరు చూస్తున్నారు కదా, ఇది పూజ గది అనమాట. అయితే ఫెస్ట్ ఫేసింగ్ ఉంది పూజ గది వచ్చేసి. మనకి ఇది కిచెన్ అనమాట. కిచెన్లో మీరు చూడొచ్చు సజ్జల కోసం మనకు చెక్కలు కొట్టి పెట్టారు. ఈ సజ్జలు కంప్లీట్గా అంగానే అస్త్రకార అయిపోతుంది, మొత్తం వర్క్ అయిపోతుంది ఇక్కడ బ్రిక్ వర్క్. తర్వాత మనకు షెల్ఫ్లు వేస్తారు. షెల్ఫ్లు వేసేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను ఏ షెల్ఫ్ ఎక్కడ వేస్తారు ఏంటి అనేది మీకు కంప్లీట్గా చెప్తాను. అయితే ప్రస్తుతం వచ్చేసి సజ్జల కోసం చెక్కలు కొట్టి పెట్టారు. అయితే మనకు ఎగ్జాస్ట్ ఫ్యాన్ కూడా పైన ఉందన్నమాట. అయితే పైన ఇంకా మొత్తం ఇటుకలు కట్టలేదు కాబట్టి వెలుగు అనేది డైరెక్ట్గా కెమెరా మీద పడుతుంది. కెమెరా మీద పడడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు. చూడండి, ఈ విధంగా మనకు కిచెన్ అయితే ఉంది. కిచెన్లో మనకు ప్లాట్ఫామ్ ఎంత సైజులో వస్తుంది ఏంటి అనేది మీతో మంచిగా షేర్ చేసుకుంటాను. అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్లో మీకు వస్తూ ఉంటాయి. మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఇల్లు కట్టేటప్పుడు ఏ విధంగా స్టార్ట్ చేసాం ఏంటని చెప్తాను. అయితే ఫస్ట్ వచ్చేసి మాకు ఇక్కడ ఒక పాత ఇల్లు ఉండేదన్నమాట. అయితే అది మనకు వర్షం వల్ల మునిగిపోయింది. అయితే తీసేసి కొత్త ఇల్లు కడదామని అనుకున్నాము. అయితే చాలా రోజుల తర్వాత వర్క్ అనేది స్టార్ట్ చేసాం. ఎట్లా స్టార్ట్ చేసామని నేను ప్రీవియస్ వీడియోలో చెప్పానమాట మీకు. అయితే మనకు వచ్చేసి ఇది సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది కదా, సెకండ్ ఫ్లోర్ అనమాట. ఇది సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు డూప్లెక్స్ మెట్లు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. మనకు వచ్చేసి ఇక్కడ 3 బెడ్రూమ్లు వస్తాయి అనమాట. ఒక బాత్రూమ్ ఎలక్ట్రిన్ వస్తుంది. అయితే ఒక మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఎలక్ట్రిన్ వస్తుంది. 2 బెడ్రూమ్స్ కలిపి ఒక కామన్ టాయిలెట్ వస్తుంది అనమాట. ఈ విధంగా మనం ఇక్కడ ప్లాన్ చేసుకోవడం జరిగింది. మనకి ఇక్కడ పైన ఏదైతే సెట్ చేశాక పైన ఇటుకలు పెట్టి క్లోజ్ చేసేస్తున్నారనమాట. చూడండి, ఇటుకలన్నీ ఉన్నాయి కదా, ఇది క్లోజ్ చేసేస్తున్నారు. తర్వాత వచ్చేసి మనకు బాత్రూమ్ల పైన లో రూఫ్ వేయించామన్నమాట. లో రూఫ్ అంటే మనకు స్టోరేజ్ లాగా వస్తుంది కదా, సజ్జలాగా ఉంటుంది. లోపల మనం బాక్స్ పెట్టుకోవాలి. మనం అక్కడ స్టోరేజ్ చేసుకోవచ్చు, మన సామాన్లు అన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడ స్టోర్ చేసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అంటారు. మాస్టర్ బెడ్రూమ్లో నుంచి ఈ విధంగా మనం బయటికి చూడొచ్చు. మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట కంప్లీట్గా. వాల్స్ కూడా చాలానే అవైలబుల్ ఉన్నాయి. మనం ఇక్కడ ఎక్కువ షెల్ఫ్లు రావద్దా వస్తుందని ప్లాన్ చేస్తున్నాం. అయితే ఈ మాస్టర్ బెడ్రూమ్లో వాష్రూమ్ వచ్చేసి చాలా పెద్దగా ఉందండి. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ వాష్రూమ్ అనమాట. ఇది చాలా పెద్దగా ఉంది. బాత్ టబ్ కూడా పెట్టుకోవచ్చు మనం, చాలా పెద్దగా ఉంది.
అయితే ఈ వాష్రూమ్ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఉందండి. అయితే మనకు ఇక్కడ వచ్చి ఇటుకలన్నీ వేస్తున్నారు. ఇటుకలు వేశాక మనకు ఏమవుతుందంటే ఈ ఇటుకలని మనకు గోడలు కట్టడానికి దానికి ఇక్కడ నుంచి యూజ్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ తెచ్చుకునే పని లేకుండా కింద నుంచి ఏవైతే ఇటుకలు ఉన్నాయో అవన్నీ మోసుకొచ్చి ఇక్కడ వేసేస్తున్నారనమాట. అయితే మనకు వచ్చేసి ఇది బాత్రూంలో మనకు వెస్టర్న్ వస్తుంది. అదే కాకుండా మనకు చాలా పెద్ద స్పేస్ అయితే వస్తుంది. ప్రస్తుతం మేము బాత్రూంలో టబ్ అయితే పెట్టియట్లేదు. చూడండి ఇక్కడ కూడా ఇటుకలు తీసుకొచ్చి పెట్టారు. వన్స్ సజ్జలు వేయగానే ఇది ఇటుకల వర్క్ స్టార్ట్ అయిపోతుంది పైన. అయితే కంప్లీట్గా ఎలివేషన్ ఏదైతే ఉందో ఎలివేషన్ కూడా కవర్ కావాలి కాబట్టి చాలా కష్టపడి ఎలివేషన్కి కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ వర్క్ కంప్లీట్ అయ్యాక ఏ విధంగా వచ్చిందని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రస్తుతం వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్ స్టేజే కాబట్టి ఇది కిటికీ ఏదైతే ఉందో కిటికీ దగ్గర మనం సెట్ చేసి పెట్టచ్చు అనమాట. ఇక్కడ కూర్చొని కాఫీ టీ లాంటివి తాగొచ్చు. అయితే మేము ఇక్కడ కొంచెం బండ ఎక్స్టెండ్ చేయొచ్చు లోపల దాకా తెప్పిస్తున్నాం ఆ ఫెసిలిటీ కావడానికి. మనకు హోటళ్ళలో ఉన్నట్టు కిటికీలో చూసుకుంటూ కూర్చొని కాఫీ టీ అనేది తాగొచ్చు అనమాట. మైండ్ రిలాక్స్గా ఉంటుంది. అయితే ఈ విధంగా మేము వేయించామన్నమాట. తర్వాత మీరు చూసుకున్నట్టయితే పైన వచ్చేసి మనకు సజ్జలకి ఇది కొట్టి పెట్టారనమాట. సజ్జలు మనకు వేసేసారు చూడండి, చెక్కలు కొట్టి సజ్జ అనేది వేసేసారు. అయితే మనకి ఇక్కడ మనకు సౌత్ ఫేస్లో సజ్జలు వచ్చాయన్నమాట. మనం ఎట్లా సౌత్ ఫేస్లో తల పెట్టి పండుకోవద్దు కాబట్టి మనకు ఆ ఫేస్లో సజ్జలు వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి మనం పైకి వెళ్దాం. పైకి వెళ్ళి పెంట్ హౌస్ ఏదైతే ఉందో పెంట్ హౌస్ చూద్దాం. ఓకే, ఈ విధంగా మనకు బయట మెట్ల నుంచి పైకి ఎక్కాలి, లోపల మెట్ల నుంచి లేదు. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు ఇంట్లో ఉన్న వర్షం మెట్లు పైకి ఉంటే మొత్తం నీళ్ళు లోపలికి వస్తాయి కదా, అందుకని లోపల నుంచి పెట్టలేదు. బయట నుంచి ఏదైతే ఉందో బయట నుంచి పెట్టామన్నమాట. బయట నుంచి మనం ఈ విధంగా పైకి ఎక్కి రావాలి. పైకి ఎక్కి వచ్చినట్టయితే మనకు ఇక్కడ పెయింట్ హౌస్ అనమాట. పెయింట్ హౌస్ కూడా దాదాపు అయిపోయింది. బ్రిక్ వర్క్ కంప్లీట్ అయ్యాక ఇంటీరియర్స్ అయ్యేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి ఇక్కడ ఒక డోర్ ఉంది, కింద ఏ విధంగా ఉందో గ్రౌండ్ ఫ్లోర్లో పెయింట్ హౌస్ కూడా అదే విధంగా వస్తుంది అనమాట. పెయింట్ హౌస్లో కూడా మనకు ఒక బాత్రూమ్, లెట్రిన్, ఇంకా ఒక బెడ్రూమ్, ఒక కిచెన్ వస్తుంది అనమాట. ఒక చిన్న హాల్ వస్తుంది, ఈ విధంగా వస్తుంది. దాని ప్రకారంగా మన ఇటుకలు అన్నీ ఇక్కడ తెచ్చేసారనమాట. అయితే మనకు ఇది ఎలా కావాలంటే అలా కడుతున్నారు. ప్లాన్లో ఏ విధంగా ఉందో అదే విధంగా కడుతున్నారు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఇప్పటివరకు లేదు. అయితే మీకు ఇంకా కన్స్ట్రక్షన్స్ ఏ విధంగా జస్ట్ స్టార్ట్ అయింది అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. మేము ఇవి ఏ విధంగా స్టార్ట్ చేసాం, మా బడ్జెట్ ఏంటి, ఎంత బడ్జెట్ వరకు వచ్చింది అనేది మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తూ ఉంటాయి. అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్, దయచేసి లైక్ చేయండి. వీడియో లైక్ చేసినట్టయితే ఎక్కువ మంది చేరుతుంది. థ్యాంక్ యూ.